కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వీరగల్లుల శిలాఫలకాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనుగొన్నది. అనేక సంవత్సరాలుగా గ్రామంలో ఉన్న ఈ రాళ్లను సాధారణ నిలువురాలుగా భావించేవారు. అయితే సిద్దిపేటకు చెందిన చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేష్లు వీటి మీద పరిశోధన చేసి వీటిని వీరగల్లు విగ్రహాలుగా నిర్ధారించారు. గ్రామంలో ఒకే చోట వీరగల్లు ఫలకాలు 20 నిలబెట్టి ఉన్నాయి. అందులో ఒరిగిపోయినవి, భూమిలో ఉండిపోయినవి పోగా 15 వీరగల్లులు చూడటానికి వీలుగా ఉన్నాయి. ఇందులో బల్లెంతో వీరుడు 3, కత్తితో వీరుడు 3, గుర్రం మీద కత్తితో వీరుడు 6, గుర్రం మీద కత్తితో తలపై రాజహోదా చిత్రంతో 3, రెండస్తుల వీరగల్లులు 2 ఉన్నాయి. రెండు చేతులు బల్లెంతో పోరాడుతున్న ముగ్గురు వీరకొప్పులు నడినెత్తిన ఉన్నాయి. ఒక వీరగల్లుని కొప్పుకు రిబ్బన్ కట్టి ఉంది. అతని తలకు రెండో పక్కన పైన స్వర్గానికి వీరుని తీసుకుపోవడానికి వచ్చిన అప్సరాంగణలు ఇద్దరున్నారు. ఇది రాష్ట్రకూటుల కాలం నాటి వీరశైలి అని వారు నిర్ధారించారు. అశ్వారూఢులై చేత ఖడ్గం పట్టి యుద్ధం చేస్తున్న 9 మంది వీరులలో ముగ్గురికి రాజహోదాను తెలిపే చక్రాలున్నాయి. అందరికీ సిగలు కుడివైపున కట్టి ఉన్నాయి. వీరంతా కాకతీయుల కాలం నాటి యోధులై ఉంటారు. రెండంతస్తులున్న రెండు వీరగల్లులలో ఇద్దరు వీరులు కత్తితో పోరాడిన వారే. పై అంతస్తులో వీరుడు వీరస్వర్గం అలంకరించినట్టు వారు తెలిపారు.